స్పెషల్ నిరమా మనువ ఈ రోజు ఈలో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఈ రోజున ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమేనా అంటే అవుననే చెప్పాలి ఆ దిశగా ఈ రోజున పూర్తి స్థాయిలో అటు రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న సర్వేల్లో కావచ్చు జగన్మోహన్ రెడ్డి చేయించుకుంటున్న సర్వేలో కావచ్చు ఒక క్లారిటీ అయితే వచ్చే ప్రయత్నం జరుగుతుందనే లీకులు కూడా వస్తూ ఉన్నాయి ఈ రోజున ఒకప్పుడు నెల్లూరు జిల్లా మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డికి ఒక అది కంచుకోట గత ఎన్నికల్లో ప్రత్యేకించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి టెన్ అవుట్ ఆఫ్ టెన్ సీట్స్ను ఆ జిల్లా సంపాదించి పెట్టింది అంటే ఒక రాయలసీమలో కడప లాంటి ఏరియాలో జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేశారో నెల్లూరులో కూడా కోస్తాబెల్ట్లో ఉన్న నెల్లూరులో కూడా అలాగే క్లీన్ స్వీప్ చేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ ఆ స్థాయిలో కొన్ని హార్డ్ కోర్ ఫ్యామిలీస్ పొలిటిక్స్లో నెల్లూరు జిల్లా నుంచి రిప్రజెంట్ చేసిన కొన్ని హార్డ్ కోర్ ఫ్యామిలీస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడవడం జరిగింది లైక్ ఆనం కానీ మేకపాటి లాంటి వాళ్ళు ఇక అదేవిధంగా ఒక ఫైవ్ బ్రాండ్స్ అని చెప్పబడే అనిల్ లాంటి నేతలు కూడా ఆ ఏరియా నుంచి జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు సో ఈ రోజు చూసినట్లయితే కేవలం నాలుగున్నరేళ్ల కాలంలో ఈ రోజున వైఎస్ఆర్సీపీకి పూర్తిగా అక్కడ తిరుగుబాటు చేసే పరిస్థితులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీద ఏకంగా తిరుగుబాటు మొదలైంది కూడా ఆ జిల్లా నుంచి అని చెప్పుకోవాలి ఇక ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో సిట్టింగ్ల మార్పు పేరుతో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు నిజంగానే నెల్లూరు జిల్లా వైసీపీ కేడర్ని పూర్తిగా డైలమాలో పడేశాయి వైసీపీ కేడర్లో కూడా ఇదే అంశం చర్చనీయాంశం అవుతోంది ఈ రోజున మొన్నటికి ఉన్న పదికి పది సీట్లు ఇచ్చిన జిల్లానైనా ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన స్వయం కృతాపరాధంతో సెల్ఫ్ గోల్ చేసుకునే ప్రయత్నం చేశారన్న చర్చ కూడా ఈ రోజున క్యాడర్లో హాట్ టాపిక్ అవుతోంది అసలు ఇప్పుడున్న పరిస్థితి ఇలాగే ఈ అలకలలో కానీ ఈ డైలమా కానీ ఎన్నికల వరకు ఇలాగే కొనసాగితే ఇప్పుడు ప్రజెంట్ వైసీపీలో ఉన్నారని చెప్పబడుతున్న నేతల్లో మెజారిటీ నేతలు అటు టీడీపీ వైపు కూడా వెళ్లే అవకాశం ఉందనే చర్చ ఉంది ఇన్ కేస్ టీడీపీలో తమకు అవకాశం లేకుండా ఉంటే అవసరమైతే షర్మిల వెంట నడిచేందుకు కూడా మెజారిటీ నేతలు సిద్ధమవుతున్నారనే ప్రచారం ఉంది అయితే ఈ స్థాయిలో నెల్లూరు జిల్లాలో నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఈ జిల్లా విషయంలో సెల్ఫ్ గోల్ చేసుకునే ప్రయత్నం చేశారా అంటే అవుననే చెప్పాలి అసలు తన వెంట నడిచిన నేతలు ఎవరు వాళ్ళకి ఎలాంటి ప్రయారిటీస్ ఇవ్వాలి అనే విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ముందు నుంచి నెల్లూరు జిల్లా మీద నెల్లూరు జిల్లా నుంచి రిప్రజెంట్ చేసిన నేతల మీద సేతి కన్నేస్తూ వచ్చారు అది ఈరోజు నెల్లూరు జిల్లాలోనే వైసీపీ మొత్తానికి వైసీపీ భవిష్యత్కి వైసీపీ భవిష్యత్ రాజకీయానికి ఒక భూము అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ వస్తోంది ఈ రోజున మనం చూసినట్లయితే అసలు గ్రౌండ్ రియాలిటీస్లో నెల్లూరులో ఉన్న పరిణామాలను నెల్లూరులో ఉన్న నెల్లూరు వైసీపీలో ఉన్న రాజకీయాలను గమనించినట్లయితే నిజంగా ఇప్పుడంతా ఒక క్లమ్జీనెస్ ఉంది అక్కడ ఒక కన్ఫ్యూజన్ వాతావరణం అయితే నెల్లూరు జిల్లాలో ఉంది ఆ కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి ముందుగా మనం చూసినట్లయితే గతంలో కాంగ్రెస్ నుంచి డే వన్ అయితే జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన ఫ్యామిలీ అంటే మేకపాటి ఫ్యామిలీ అని చెప్పుకోవాలి మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఆయన కొడుకు గౌతమ్ రెడ్డితో పాటు కలిసి వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు ఈ క్రమంలోనే వాళ్ళిద్దరి మీద కూడా ఆ రోజున వాళ్ళిద్దరు ఆయన ఎంపీ పదవికి రాజమోహన్ రెడ్డి కొడుకు గౌతమ్ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉన్న సమయంలో ఉప ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు జైల్లో ఉన్నారు ఉప ఎన్నికలు తెరలేచింది మొత్తం దాదాపు అన్ని స్థానాలను కూడా దాదాపు ఇరవై పద్దెనిమిది స్థానాల్లో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వేప్ చేసింది ఇక జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీగా రిజైన్ చేస్తున్నారు కడప ఎంపీగా ఆయన అత్యధిక భారీ మెజారిటీతో గెలిచారు ఆ తర్వాత అత్యధిక మెజార్టీ సాధించిన వ్యక్తి అంటే రాజమోహన్ రెడ్డి నెల్లూరు ఎంపీగా ఇక ఆ తర్వాత నుంచి కూడా మేకపాటి ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డితోనే సైల్ అవుతూ వచ్చింది ఈవెన్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా మేకపాటి అక్కడి నుంచి ఎంపీ కావడం జరిగింది అండ్ దెన్ గౌతమ్ రెడ్డి కూడా అక్కడి నుంచి ఆత్మకూరు నుంచి ఎమ్మెల్యే కూడా అయ్యి ఉన్నారు అయితే అప్పుడు పార్టీ అధికారంలోకి రాలేదు ఇక అప్పటి నుంచి మనం చూసుకుంటే ఆ జిల్లా నుంచి అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు కూడా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది డే వన్ నుంచి కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వెంటే సెయిల్ అవుతూ వచ్చారు లైక్ కోటం లాంటి వాళ్ళు కూడా నెల్లూరు రూరల్ నుంచి ఎమ్మెల్యే అయ్యి ఉన్నారు ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి అడుగులో అడుగులుతూ వచ్చారు సో అలాంటి క్రూషియల్ ఫ్యామిలీలంతా కూడా జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నాయి ఒక కాకాని గోవర్ధన్ రెడ్డి ఇలాంటి వాళ్ళంతా తీరా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయానికి వచ్చేటప్పటికే ఆనం రామనారాయణ రెడ్డి లాంటి వాళ్ళు కూడా అటు కాంగ్రెస్ నుంచి టీడీపీకి టీడీపీలో ఒక సఫేషన్ గురై మళ్ళా వైసీపీకి వచ్చే ప్రయత్నం చేశారు ఈ క్రమంలోనే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో నెల్లూరు జిల్లాలో వైసీపీ బలపడింది అనుకోవాలి ఎందుకంటే ఆదాలు కూడా ఆ రోజు టీడీపీలో ఉండే ఎంపీగా అక్కడి నుంచి వైయస్ఆర్సీపీకి ఒక ఆఖరి నిమిషంలో షిఫ్ట్ కావడం జరిగింది సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక యాడ్ అన్ ఎలిమెంట్స్గా మారుతూ వచ్చాయి మేఘపాటి తన ఆరోగ్య కారణాల రీతి ఆ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయలేని పరిస్థితుల్లో ఆయన పక్కన పెట్టి ఆదాల ప్రభాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది నెల్లూరు నుంచి ఎంపీగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గెలుచున్నారు ఇక మనం చూసినట్లయితే వెంకటగిరి టికెట్ కూడా టీడీపీకి ఒక కంచుకోట అని చెప్పబడే వెంకటగిరి టికెట్ ఆనంకి ఇవ్వడం జరిగింది ఆనం రామనారాయణ రెడ్డి కూడా అక్కడి నుంచి గెలిచారు ఇక కోటం రెడ్డి అండ్ దెన్ అదే గౌతమ్ రెడ్డి ఆత్మకూరు నుంచి అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ కానీ సూళ్ళూరుపేట నుంచి సంజీవయ్య లాంటి వాళ్ళు కానీ సర్వేపల్లి నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ ఇక గూడూరు నుంచి తిరుపతి నుంచి తీసుకొచ్చి ఎంపీగా ఉన్న వరప్రసాద్ అక్కడ ఎమ్మెల్యేగా పెట్టున్నారు అలా ఇక కావల నుంచి ప్రతాప్ రెడ్డి కానీ వీళ్ళంతా కూడా మొత్తం మొత్తానికి మొత్తం కూడా సీట్లను కైవసం చేసుకున్నారు టెన్ అవుట్ ఆఫ్ టెన్ వైఎస్ఆర్సీపీ అటు రిజర్వ్ నియోజకవర్గాల్లో కూడా గత ఎన్నికల్లో ఒక విజయ్ దుందుపి మోగించింది కడప తర్వాత జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా తర్వాత ఆ స్థాయిలో క్లీన్ స్వీప్ చేసిన జిల్లా అంటే నెల్లూరు అని చెప్పుకోవాలి గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది పార్టీ అధికారంలోకి వచ్చింది నెల్లూరు జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో అధికారంలోకి రావడం జరిగింది అందులో నెల్లూరు జిల్లా భాగస్వామ్యం అయితే చాలానే ఉంది అయితే నెల్లూరు జిల్లాలో డే వన్నే జగన్మోహన్ రెడ్డి తన క్యాబినెట్లోకి అనిల్ కుమార్ యాదవ్ను మంత్రిగా తీసుకోవడం జరిగింది అనిల్ కుమార్ యాదవ్తో పోలిస్తే అటు మేకపాటి ఫ్యా గోదం రెడ్డిని కూడా సేమ్ మంత్రిగా తీసుకున్నారు తన మంత్రివర్గంలో ఐటీ మినిస్టర్గా అయితే ఇటు కోటం రెడ్డి లాంటి వాళ్ళతో పోల్చినప్పుడు అనిల్ కుమార్ యాదవ్ చాలా చిన్నవాళ్లే రాజకీయాల్లో ఇటు ఆనం లాంటి వాళ్ళతో పోల్చినా అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు చిన్నవాళ్ళే బట్ అనిల్ కుమార్ యాదవ్ ఒక ఫైవ్ బ్రాండ్గా జగన్మోహన్ రెడ్డి తరపున మాట్లాడుతూ వాయిస్ వినిపిస్తూ పేరు తెచ్చుకున్నారు కాబట్టి ఆయనకి మంత్రి పదవి ఇవ్వడంలో పెద్దగా అభ్యంతరం అయితే ఎవరూ చెప్పలేదు కానీ వన్స్ అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా అయిన తర్వాత అటు కోటం ఒక ఆధిపత్య పోరు ఇటు కాకాని లాంటి వాళ్ళతో ఒక ఈగో ఫీలింగ్స్ ఈగో క్లాషెస్ కానీ ఇటు ఆనం ఫ్యామిలీతో కూడా కొన్ని ఈగో క్లాషెస్ ఆఖరికి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఒక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళతో కూడా ఈగో ఫీలింగ్స్ అయితే ఉన్నాయి సో ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకురాకుండా ఒక గ్రూపులుగా అనిల్ తయారు చేశారనే ఒక విమర్శలు అయితే వచ్చాయి ఇక ఇలాంటి విమర్శలతోనే జగన్మోహన్ రెడ్డి ఆయన్ని మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలోనే పక్కన పెట్టారు సో ఈ క్రమంలోనే కాకాని గోవర్ధన్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు కానీ దాన్ని ఎక్కడ అనిల్ కుమార్ యాదవ్ స్వాగతించలేదు అదే స్థాయిలో అనిల్ కుమార్ యాదవ్ అగ్రెసివ్గా ఎలాగైతే అసెంబ్లీలో అండ్ కౌన్సిల్లో లోకేష్ను చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కుతూ వచ్చారో తన శాఖ కంటే ఎదుటి వాళ్ళ మీద విమర్శలకే అనిల్ ప్రాముఖ్యత ఇచ్చారో ఆ ఎఫెక్ట్ మొత్తం కూడా ఆయన మంత్రి పదవి మీద పడింది జగన్మోహన్ రెడ్డి ఆయన తొలగించారు కాకానికి మంత్రి పదవి ఇవ్వడానికి కూడా అనిల్ తప్పుబడుతూ ఆయనకు కూడా వ్యతిరేకంగా మారారు సో ఇక ఎమ్మెల్సీ ఎన్నికలు తరమీదకి వచ్చాయి పట్టభద్రుల అయిపోయిన తర్వాత వెంటనే ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లా నుంచే ఊహించని షాక్ అయితే తగిలింది జగన్మోహన్ రెడ్డికి అసలు పట్టభద్రుల ఎమ్మెల్సీ కోటాలో ఎన్నికల్లో రిజల్ట్ చూసే జగన్మోహన్ రెడ్డి ఒక షాక్లో ఉన్నారు ఇక మంత్రివర్గం సమయంలో తనకి ఎదురుది బాలనీ లాంటి వాళ్ళు ఎదురు తీరుతోనే ఆయన ఒక డైల్మాలో ఉన్నారు అలాంటి సిచ్యువేషన్లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికలు జరగడం జరిగింది సో ఇలాంటి సమయంలో ఈ ఎన్నికల్లో నలుగురు ఎమ్మెల్యేలు తన పక్కనే ఉండి ఆయనకు క్రాస్ ఓటింగ్ కూడా చేశారు అందులో క్రాస్ ఓటింగ్ జరిగిన ముందుగా నెల్లూరు నుంచే ఒక కోటం రెడ్డి అదేవిధంగా ఒక మేకపాటి ఉదయగిరి నుంచి ఒక మేకపాటి చంద్రశేఖర రెడ్డి కానీ అదే అదేవిధంగా చూసినట్లయితే ఒక ఉండవల్లి శ్రీదేవి ఈ వీళ్ళంతా కూడా ఒక ఆనవం రామనారాయణ రెడ్డి కానీ వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎన్నికల్లో ఓటేశారు క్రాస్ ఓటింగ్ కనిపెట్టిన జగన్ అనుకో వాళ్ళని సస్పెండ్ కూడా చేశారు అదే సమయంలో లోకేష్ పాదయాత్ర అటు రాయలసీమలో ముగించుకొని కర్నూలు లాంటి వాటిని ముగించుకొని ఇక్కడికి ఎంటర్ అవుతూ వస్తుంది ఏదైతే నెల్లూరులోకి ఆ వాళ్ళంతా కూడా అప్పుడే టీడీపీ జెండా పట్టుకునే ప్రయత్నం చేశారు వాళ్ళకి ఆల్మోస్ట్ టికెట్లు కూడా టీడీపీ అప్పటికే ఖరారు చేసిన పరిస్థితుల్లో లోకేష్ పాదయాత్ర నెల్లూరులో అత్యద్భుతంగా సక్సెస్ చేసి చూపించారు ఆ నలుగురు కూడా సో అప్పటి నుంచి కూడా నెల్లూరు జిల్లా వైసీపీలో అసలు ఏం జరుగుతోంది అన్న విషయం అయితే ఎవరికి అర్థం కాలేదు ఇక అప్పటి నుంచి కూడా కన్ఫ్యూజన్ వాతావరణం అయితే ఉంది ఇక రాను రాను మిగతా నేతల్లో కూడా ఒక సఫ్కేషన్ అయితే స్టార్ట్ అయింది గౌతమ్ రెడ్డి మరణం కారణంగా ఆ పదవి ఏదైతే అక్కడ ఉప ఎన్నికలు రావడం జరిగింది ఉప ఎన్నికల్లో సాధారణ మెజారిటీ విక్రమ్ గౌడ్ ఏదైతే విక్రమ్ రెడ్డి లాంటి వాళ్ళు సాధించినా చాలా ఈజీగానే ఉండేది వైఎస్ఆర్సీపీకి ఎందుకంటే టీడీపీ పోటీ పెట్టలేదు కాబట్టి కానీ అక్కడ తమ తాకతూ మించి ఖర్చు మేకపాటితో మేకపాటి రాజమోహన్ రెడ్డితో ఖర్చు చేయించారు జగన్ అనుకో కొన్ని కొన్ని విమర్శలు ఉన్నాయి అప్పటి నుంచి మేకపాటి కూడా చాలా సీరియస్గా ఆయన జగన్మోహన్ రెడ్డి మీద ఎలిగేషన్ చేస్తూ వస్తున్నారు ఈ రోజున ఒక మాటలో చెప్పాలంటే తన కొడుకు ఎమ్మెల్యేగా ఉన్న మేకపాటి మాత్రం పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ నుంచి దూరం జరిగిన పరిస్థితులు ఉంది వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తూనే ఆయన చాలాసార్లు ఓపెన్గా మాట్లాడుతూ వస్తున్నారు ఇక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఒక కోటం రెడ్డి ఒక ఆనం అండ్ దెన్ ఈ రోజున ఒక మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళు పూర్తి స్థాయిలో తిరుగుబాటు చేస్తూ వచ్చారు ఈరోజు టీడీపీతో వాళ్ళు అటు చంద్రబాబు నాయుడుతో ఇటు లోకేష్తో సెల్ అవుతున్నారు టికెట్లు కూడా ఖరారు చేయించుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఈ రోజున వెంకటగిరి నుంచి కాకుంటే ఆయనకు మేకపాటికి ఏదైతే ఆనం రామనారాయణ రెడ్డికి ఈరోజు ఆత్మకూరు టికెట్ ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం కూడా ఉంది ఆల్రెడీ నెల్లూరు రూరల్ని ఇప్పటికే కోటం రెడ్డి లాంటి వాళ్ళకి ఖరారు చేసిన పరిస్థితుంది సో ఇలాంటి కన్ఫ్యూజన్లో జగన్మోహన్ రెడ్డికి అక్కడ టికెట్ల ఎంపిక అనేది కూడా ఒక తలనొప్పి వ్యవహారంగా మారింది ఈరోజు కోటం రెడ్డి టీడీపీలోకి వెళ్ళున్నారు కాబట్టి ఆ ప్లేస్కి ఈరోజు ఆదాల ప్రభాకర్ని పంపించారు జగన్మోహన్ రెడ్డి ఇక్కడే అసలు ట్విస్ట్ స్టార్ట్ అయింది ఆదాల ప్రభాకర్కి అయితే ఈరోజు ఎంపీగా ఉండి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆయన ఇష్టపడట్లేదు ఏ క్షణమైనా ఆయన పార్టీ మారుతారనే ఒక సంచలనం అయితే జరుగుతోంది అక్కడ సోమిరెడ్డి లాంటి వాళ్ళు కూడా ఇప్పటికే ఇలాంటి ప్రకటన కూడా చేస్తున్నారు ఆదాలు కూడా మా పార్టీలోకి వస్తున్నారని చెప్పేసి సో అదే ఒక కన్ఫ్యూజన్ ఆదాల విషయం మాత్రం జగన్మోహన్ రెడ్డిని పింజి చేస్తూనే ఉంది సో తను ఎంపీ సీట్ని వదిలి ఈరోజు ఎమ్మెల్యేగా కోటం రెడ్డి మీద వెళ్ళడానికి కూడా ఆదాల సిద్ధంగా లేరనే ప్రచారం ఉంది మరోవైపు చూసినట్లయితే సిటీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి చాలా క్లారిటీతో ఉన్నాడు ఆయన చేయించుకుంటున్న సర్వేల్లో కూడా అనిల్ మీద వ్యతిరేకత వ్యక్తమవుతోంది నెల్లూరు నుంచి ఫస్ట్ వైసీపీ ఓడిపోయే సీట్ అంటే అనిల్ యాదవ్ పేరే వినిపిస్తోంది సో అని ఆ ప్రచారం కూడా జరుగుతూ వస్తుంది ఈ క్రమంలోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనిల్ యాదవ్ టికెట్ ఇవ్వనని కూడా చెప్తూ ఉన్నారు అయితే అక్కడ ఆల్టర్నేటివ్గా ఎవరు అన్న క్వశ్చన్ తెర మీదకి వచ్చినప్పుడు ఈ రోజున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టారు ఆదాలను ఏదైతే రూరల్కి పంపించారు కాబట్టి రెడ్డి మీద ఈరోజు ఆదాల ప్రభాకర్ రెడ్డిని అక్కడికి పంపించారు కాబట్టి ఆయన ప్లేస్లో వేమిరెడ్డిని పోటీ చేయించాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు అటు అర్ధబలం అంగబలం పుష్కలంగా ఉన్న నేతగా కూడా వైఎస్ఆర్సీపీలో వేమిరెడ్డికి పేరు ఉంది అయితే వేమిరెడ్డికి ఏదైతే నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ యాదవ్కి ఉన్న గొడవల కారణంగా ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాత్రం ఆ టికెట్ నెల్లూరు టికెట్ను అనిల్ తప్పించి తన భార్య ప్రశాంత్ రెడ్డికి ఇచ్చినట్లయితే మాత్రమే తాను అక్కడి నుంచి పోటీ చేస్తాను ఎంపీగా పోటీ చేస్తా అని ఒక ప్రపోజల్ పెట్టినట్టు తెలుస్తోంది అంతేకాదు తనకు ఆ సీటుతో పాటు ఇంకో మూడు స్థానాలు తాను అడిగిన వాళ్ళకే ఇవ్వాలని ఒక ప్రపోజల్ను కూడా జగన్మోహన్ రెడ్డి ముందు ఉంచారని కూడా చెప్తున్నారు వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు అంగీకరిస్తేనే పూర్తిగా అనిల్ కుమార్ యాదవ్ పక్కకు తప్పిస్తేనే ఈరోజు తాను ఎంపీగా కానీ తన భార్య ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామనే ఒక ఇండికేషన్ అయితే ప్రభాకర్ రెడ్డి ఇచ్చున్నారు జగన్మోహన్ రెడ్డికి సో ఈరోజు వేమిరెడ్డి తీరుతో జగన్మోహన్ రెడ్డి తలబట్టుకుంటూ ఉన్నారు అసలు ఏం చేయాలి వేమిరెడ్డి లాంటి వాళ్ళు నిజంగానే తన మీద తిరుగుబాటు జెండా ఎగరేసే పరిస్థితి వస్తే ఆయన పార్టీలోకి తీసుకునేందుకు టీడీపీ ఈ రోజు సిద్ధంగా ఉంది సో అదొక కన్ఫ్యూజన్ అనుకోవాలి వైఎస్ఆర్సీపీలో ఇక అక్కడి నుంచి మనం చూసినట్లయితే రిజర్వ్ కాన్షియన్సెస్ రెండు ఉన్నాయి ఈ రోజున అటు సూళ్లూరుపేట కానీ ఇటు గూడూరు కానీ గూడూరు ఎమ్మెల్యేగా గతంలో ఎంపీగా పనిచేశారు వరప్రసాద్ తిరుపతి ఎంపీగా చిత్తూరు తిరుపతి ఎంపీగా ఆయనని తీసుకొచ్చి గూడూరు నుంచి ఎమ్మెల్యేగా నిలబెట్టారు ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి ఆయన జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేశారు అనేకసార్లు తన అపాయింట్మెంట్ అడిగినా జగన్మోహన్ రెడ్డి తనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదంటూ కూడా వరప్రసాద్ ఓపెన్గా మీడియా ముందే మాట్లాడిన సందర్భం ఉంది సో ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు వరప్రసాద్కి టికెట్ లేదనే చర్చ ఉంది అదేవిధంగా తిరుపతి ఎంపీగా ఉన్న గురుమూర్తిని ఈరోజు గూడూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారని చర్చ ఉంది వరప్రసాద్ మీద ఉన్న వ్యతిరేకత కారణంగా వేరే సూళ్ళూరుపేట నుంచి కలివేటి సంజీవయ్య ఉన్నారు ఎమ్మెల్యేగా గతంలో ఆయన టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు ఈరోజు సంజయ్ కూడా టికెట్ లేనట్టే ఆయన మీద ఉన్న వ్యతిరేకత కారణంగా ఆ టికెట్ని కూడా జగన్మోహన్ రెడ్డి మార్చబోతున్నారు వేరే అభ్యర్థి కోసం అక్కడ సీరియస్గా ఎఫర్ట్ పెడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది ఇంకా కావలి ప్రతాప్ రెడ్డి విషయానికి వచ్చిన అదే సీన్ అక్కడ కనిపిస్తోంది కావలి ప్రతాప్ రెడ్డి తాను కూడా మంత్రివర్గంలో ఉంటానని ఎన్నోసార్లు ఆశించారు ఆయన గత ఎన్నికల్లో కూడా ఆయన గెలవడం జరిగింది సో అలాంటి ప్రతాప్ రెడ్డి పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఆయన మీద సీతి కన్నేశారు కనీసం కన్సర్ట్లో కూడా ఈరోజు ప్రభాకర్ ఈ రోజున ప్రతాప్ రెడ్డి లాంటి వాళ్ళని తీసుకొని పరిస్థితుంది సో అలాంటి సిచ్యువేషన్లో కావల నుంచి ప్రతాప్ రెడ్డి కూడా తనకి టికెట్ వస్తుందా లేదా అనే ఒక డైలమాలో ఉన్నారాయన సో ఈ మూడు సీట్లలో మార్పు గ్యారెంటీ అన్న ప్రచారం అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచే లీక్లు ఇస్తూ వస్తున్నారు అనిల్ సీట్ కూడా కలుపుకుంటే అది నాలుగోది అవుతుంది ఓవరాల్గా ఈరోజు చూసుకుంటే కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్న సర్వేపల్లి సీటు మాత్రమే తిరిగి ఆయనకే కంటిన్యూ చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది వేరాజ్ ఈరోజు ఎందుకంటే ఆల్రెడీ ఆనం లాంటి ఫ్యామిలీ వెళ్ళిపోయింది కాబట్టి ఈ రోజున వెంకటగిరిలో కూడా జగన్మోహన్ రెడ్డి విజయ్ కుమార్ని నడిపిస్తున్న నడిపిస్తున్నా విజయకుమార్ ఆనంని ఓడించేంత కెపాసిటీ లేదనే నేదురుమల్లి విజయ్ కుమార్కు ఆ చర్చ అయితే ఎప్పటి నుంచో ఉంది ఇక ఏదైతే ఆత్మకూరు నుంచి మేకపాటి విక్రమ్ ఉన్న గౌతమ్ రెడ్డి బ్రదర్ బట్ విక్రమ్ రెడ్డి సాధారణ ఎన్నికల్లో అయితే గెలుపు సాధించడం అసాధ్యం ఒక టీడీపీ అభ్యర్థి మీద ఒకవేళ ఆనంని అటు పంపించినట్లయితే అక్కడ విక్రమ్ గెలుపు మాత్రం పూర్తి స్థాయిలో డిఫెన్స్లో పడ్డట్టే అన్న ప్రచారం కూడా జరుగుతోంది అసలు తన కొడుకు పోటీ విషయంలోనే మేకపాటి రాజమోహన్ రెడ్డి అంతగా ఇష్టపడట్లేదనే ప్రచారం కూడా ఉంది ఈ రోజున సో ఇక ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అటు ఆదాల్ నుంచి కానీ ఇటు వేమిరెడ్డి నుంచి కానీ అదే స్థాయిలో సఫికేషన్ ఉంది మిగతా ఎమ్మెల్యేల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి అదే స్థాయిలో ఒక సఫికేషన్ అయితే ఫీల్ అవుతూ వస్తున్నారు ఇక్కడ చూసినట్లయితే అసలు ఏ సీట్లో ఎవరిని పెట్టాలి ఏ సీట్లో ఎవరిని మారుస్తారు అనే అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒక సఫికేషన్ అయితే ఉంది వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి ఇన్ని జిల్లాలు రివ్యూలు చేస్తూ వాటి అన్నిటిని కొలికి తెచ్చే ప్రయత్నం చేస్తున్న నెల్లూరులో మాత్రం ఆ డైలమాని ఆ సఫ్కేషన్ను అలాగే కంటిన్యూ చేస్తూ వస్తున్నారు ఇది మోర్ అండ్ మోర్ అక్కడ లోకల్గా ఉన్న క్యాడర్ మీద కూడా ఒక అయితే తీసుకొస్తుందని కూడా అంటున్నారు సో ఒకప్పుడు మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి క్లీన్ స్వీప్ చేసి ఒక గిఫ్ట్ ఇచ్చిన నెల్లూరు జిల్లా ఈ రోజున పూర్తి స్థాయిలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసే దిశగా వెళ్తుందన్న చర్చ కూడా జరుగుతోంది ఈవెన్ టీడీపీ చేయించుకున్న సర్వేల్లో కూడా వైఎస్ఆర్సీపీ చేయించుకున్న సర్వేల్లో కూడా అదే విషయం స్పష్టమవుతున్న పరిస్థితుంది జగన్మోహన్ రెడ్డి అటో ఇటో ఒక చిన్న రాక్షప్ తీసుకున్న ఈరోజు ఆదాల వేమరెడ్డి లాంటి వాళ్ళు కూడా పార్టీ మారడానికి అయితే సిద్ధంగా ఉన్నారు సో అలాంటి పరిస్థితులు అసలు నెల్లూరు జిల్లాని కదిలించాలంటేనే జగన్మోహన్ రెడ్డి ఈరోజు భయపడిపోతున్న పరిస్థితి అయితే ఉంది మరి ఇప్పుడున్న ఈ కన్ఫ్యూజన్ జగన్మోహన్ రెడ్డి ఎన్ని రోజులు ఎక్కువగా కంటిన్యూ చేసినట్లయితే నిజంగా టీడీపీ అక్కడ క్లీన్ స్వీప్ చేసేందుకు జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చినట్లు అవుతుందన్నది వాస్తవం మరి ఈ అంచనాలను తారుమారు చేసేలా జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక ప్రత్యేక వ్యూహాన్ని తెరమీదకి తీసుకొస్తారా అంటే ఇప్పటికీ అక్కడ పూర్తిగా వైఎస్ఆర్సీపీకి తిరుగుతున్న పరిణామాలు ఎదురుగాలు పరిణామాలు అయితే ఉన్నాయి ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ దిద్దుబాటు చర్యలు చేపట్టినా ఇంత షార్ట్ హోయిల్ అక్కడ పరిస్థితి మారే సిచువేషన్ లేదన్నది వాస్తవం ఒకవేళ అలాంటి చర్యలు తెర మీదకి తీసుకొచ్చినా అది చేతులుగా లేక ఆకులు పట్టుకున్న సందంగా ఉంటుందనే వార్తలు కూడా వస్తున్నాయి సో ఇలాంటి పరిణామాల మధ్య ఈ రోజున నెల్లూరు జిల్లా టీడీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయం రేపటి ఎన్నికల్లో అన్న చర్చ అయితే వస్తుంది అన్న లీకులు కానీ సర్వేలు కూడా వస్తున్నాయి మరి ఈ పరిణామాలతో వైఎస్ఆర్సీపీ నిజంగానే ఉలిక్పడుతోంది మరి జగన్మోహన్ రెడ్డి నష్ట నివారణ చర్యల కోసం నెల్లూరు మీద ఎంతవరకు కూడా ఫోకస్ పెడతారనేది కూడా మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు